ారో మనం అర్థం చేసుకోవాలి ఎక్కడండి ఉద్యోగాలు బీటెక్ చేసిన ఉద్యోగాల్లో ఎంబీఎల్ చేసిన ఉద్యోగాల్లో ఉద్యోగాలు ఏ అసలు ఏ ప్రొఫెషన్లో కూడా ఏ ఇందులో కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి జీతాలు ఉద్యోగాలు ఉన్న వాళ్ళేమో జీతాలు ఇవ్వండి రా బాబు రోడ్ల మీదకి ఎక్కుతారు ఆశా కార్యకర్తల దగ్గర మొదలు పెట్టుకొని టీచర్ల వరకు కూడా రోడ్డు మీదకి రాని ఉద్యోగస్తులు ఎవడైనా ఉన్నాడా ఈరోజు అని పరిపాలన నాకు అర్థం కాదు ఉద్యోగస్తులకు జీతాలు ఎవలలో చదువుకున్న కురలకి ఉద్యోగాలు ఇవ్వలేవు చదువుకుంటున్న పిల్లలకి స్కూల్లో సరిగా ఫెసిలిటీస్ ఇవ్వలేవు ఒక డిఎస్సి ఓపెన్ చేయలేవు పరిశ్రమలు తీసుకురాలేవు ఎయిర్పోర్ట్లు కట్టలేవు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు వసతి దీవనికి బటన్ నొక్కడానికి కూడా డబ్బులు లేవంటివి ఇంకా దేనికి సీఎం కుర్చీలో కూర్చునేది నువ్వు ప్రోటోకాల్ గురించా లేకపోతే పరదాల గురించా అంతకు మించి ఏదైనా ఉడబొడిచింది ఏదైనా ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన పరిస్థితి మళ్ళీ ఇంత ఏదో చందానికి ఈరోజు రివ్యూ అట ఆ రివ్యూలు ఏమీ ఉండదు వాళ్ళ తాలూకా అంటే ఆఫ్ ద రికార్డ్ ఏం చేసుకుంటారంటే గంజాయి నుంచి మనకి కమిషన్ ఎంత వచ్చింది ఈరోజు అంటే సుమారుగా దగ్గర దగ్గర రెండు లక్షల కేసులు ఎంతో మొన్న నేను ఎక్కడో చదివాను ఒకసారి అంత గంజాయి దొరికింది కానీ కేవలం పదిహేడు వందల కేసులే ఉంటాయి దీన్ని బట్టి అర్థం కావట్లేదు దీని వెనక ఎంతమంది ఉంటున్నారు లారీలు కంటైనర్లు గంజాయి పట్టుబడుతుందండి ఇంతకుముందు ఒక చిన్న కేజీ గంజాయి పట్టుబడిందంటే అల్ల అయిపోయేది అటువంటిది కంటైనర్లు కంటైనర్లు గంజాయి దొరుకుతున్నా కూడా అసలు ఒలకడు పలకడు ఈ రోజు రివ్యూ అంట మా హోమ్కి పరిమితమైన మా హోమ్ అని చొచ్చి కూర్చుంటుందంట ఇలాంటి ఇంకో విషయం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అడుగు తీసి అడుగేస్తేనే అల్లాడిపోతున్నారు ఆఫ్ కోర్స్ ఆ తాడేపల్లి కొంప కంపనాలకి చాలా రీజన్స్ ఉన్నాయనుకోండి అది వేరే విషయం ఓ పక్క అవినాష్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడో లోపలికి ఎప్పుడు బయట ఉంటాడో ఎప్పుడు లోపల ఉంటాడో తెలియదు అతని వెనక అతల ఎవరు క్యూ కట్టాలో తెలియదు ఇవన్నిటితో ఒక రకంగా కంపనం వస్తే రజనీకాంత్ గారు వచ్చి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా మనకు మళ్ళీ మళ్ళీ ప్రకంపనలు వస్తుంటాయి నాకు ఇక్కడ ఒకటి అడగాలనిపించి నేను ఈ టాపిక్ కూడా రైజ్ చేస్తున్నాను రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు గురించి ఒక రెండు మాటలు మంచిగా మాట్లాడి ఎన్టీఆర్ గారి గురించి ఒక మంచి మరి రెండు మంచి మాటలు మాట్లాడితే ఓ రజనీకాంత్ గారు ఏదో తప్పుడు మాటలు మాట్లాడారు మాట్లాడకూడని మాటలు మాట్లాడారు అన్నట్టుగా బయటకు వచ్చి ఓరొకొక్కల మాదిరిగా మురిగారు ఆ రామ్ గోపాల్ వర్మ ఒక నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ స్టూడెంట్స్కి స్పీచ్ ఇస్తూ తాగండి తిరగండి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు నోర్లన్నీ నోరులన్నీ ఏమైనాయి రజనీకాంత్ గారు స్టేచర్ ఏంటి అసలు రజనీకాంత్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి ప్రపంచం అంతా ఏం మాట్లాడుతుందో రజనీకాంత్ గారు కూడా అదే మాట్లాడారు అరే నీ కళ్ళ ఎదురుగా నీ గవర్నమెంట్లో ఒక రామ్ గోపాల్ వర్మ అనే ఒక అతను వచ్చి ఒక నాగార్జున యూనివర్సిటీలో నుంచొని పిల్లల అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ కూర్చుంటే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ సెక్షువల్ అబ్యూసింగ్స్ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వెనకాతల నుంచి నవ్వుతున్న ఆ వీసీల్ని కానీ ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజుకి కూడా అతని మీద సుమోటాగా కేసు పెట్టాలని మేము డిమాండ్ చేసినా పెట్టకుండా ఈరోజు వాళ్ళు ఒక రకమైన ఆనందాన్ని పొంది ఈరోజు రజనీకాంత్ గారు మంచి మాటలు మాట్లాడితే అతన్ని ఇంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడారండి అసలు ఇది వీళ్ళ తాలూకా సంస్కారం సంస్కారం గురించి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాం అంతకుమించి వేరేదేమీ కాదు ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక శిఖరం అంతే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే అందువల్ల ఇంకొక శిఖరమైన రాజకీయ శిఖరమైన చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు మీకు అది మీకు అసలు మింగుడు పడదు నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటున్నారు అది మీ సంస్కారం ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకొకటి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు వాట్ ఎవర్ ఇట్ మే ఏమి జరిగినా నేను మాటలు మాట్లాడేది ఒకటే ఈ రోజుకి కూడా ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్